లవింగ్ గ్రీటింగ్స్ ఫ్రమ్ లాసా ఫౌండేషన్. డియర్ లాసా ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మిత్రమా, కాలం దొర్లిపోతూనే ఉంటుంది. కాలం ఎవరి కోసం ఆగదు. గడచిన నిమిషం మరల రాదు, వచ్చే నిమిషం మనది అవునో కాదో తెలియదు. వర్తమానములో వర్తించు, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. పాస్ట్ ఈజ్ ఎ పాసింగ్ క్లౌడ్, ఫ్యూచర్ ఈజ్ అన్సర్టైన్, ప్రజెంట్ ఈజ్ ఎ ప్రజెంటేషన్. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి వరప్రసాదమే ప్రస్తుత తరుణం. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ శరీరంలో ప్రాణం ఉన్నందుకు, ఊపిరి తీస్తున్నందుకు, జ్ఞానం భగవంతుడు ఇచ్చినందుకు, వాక్కు అనేటువంటి యొక్క శక్తి మన నుండి ప్రవహిస్తున్నందుకు, శ్రవణము ద్వారా అద్భుతమైన విషయ సంగ్రహణ జరుగుతున్నందుకు, మన చూపుల ద్వారా దివ్యమైనటువంటి దివ్యత్వం వ్యాపిస్తున్నందుకు, మనం దైవత్వముగా, మన చుట్టూ ఉన్న సర్వులు దైవం స్వరూపములుగా మనం ఎంచి వర్తించవలసినటువంటి శుభ తరుణం ఇది. ఉగాది నాడు బంగారం కొంటే సంవత్సరం అంతా బంగారం కొంటూనే ఉంటాం. ఉగాది నాడు మంచి పని చేస్తే సంవత్సరం అంతా మంచి పని చేస్తూనే ఉంటాం. ఉగాది నాడు ఒక లాభం మనకి సమకూరితే సంవత్సరం అంతా ఆ లాభం వస్తూనే ఉంటుంది అనేటువంటి యొక్క సెంటిమెంట్ ఆర్ ఆర్యోక్తి ఉన్నది కదా. మరి ఉగాది నాడు ఒక మంచి పని చెయ్యాలి కదా. మంచి పని అంటే ఏమి? నేను, నా కుటుంబము, నా పొట్ట, నా పోషణ, నా బట్ట, నా బంగారము, నా కొనుగోలు, నా శక్తి, నేను, నా, నేను, నా, నేను, నా అనేటువంటి ఈ చక్రము కాదు. దీని నుంచి కొంచెం బహిర్గతంగా వచ్చి బయటకు వచ్చి ఏమైనా ఇతరుల కోసం, లెట్ అస్ డూ సంథింగ్ ఫర్ ద అదర్స్. ఆ ఇతరుల కోసం నేను చేయగలమా? కన్నీటితో కష్టాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ జనబాహుళ్యానికి, మన చుట్టూ ఉండేటువంటి ఇక ఆ దైవ స్వరూపం కదా, వారు కూడా ఎవరో క్యాన్సర్తో బాధపడుతున్నారు, తిండి లేక అలమటిస్తున్నారు, చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. మనకు తెలిసిందే, అరే మనం నిల్చోవాలి కదా వాళ్ళ పక్కన, వారి కన్నీళ్ళు తుడవాలి కదా, వారి వెన్ను తట్టాలి కదా, నేనున్నానని చెప్పాలి కదా. చెప్పాలంటే మనకి బలం ఉండాలి కదా, బలం ఉండాలంటే ధైర్యం ఉండాలి కదా, ధైర్యం ఉండాలంటే శక్తి ఉండాలి కదా, శక్తి ఉండాలంటే మనకి ఆసక్తి ఉండాలి కదా, ఆసక్తి ఉండాలంటే మన దగ్గర సమర్థత ఉండాలి కదా, సమర్థత ఉండాలంటే మన వెనక ఒక దన్ను ఉండాలి కదా, దన్ను ఉండాలంటే మనం లాసాలో ఉండాలి కదా, లాసాలో ఉండాలంటే లాసాలో జాయిన్ అవ్వాలి కదా, లాసాలో జాయిన్ అవ్వాలి, మరియు లాసాలో 100 మందిని జాయిన్ చెయ్యాలి. లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్ అనేటువంటి ఈ ఆర్గనైజేషన్ అనేటువంటిది, ఇది ఒక మహావాహిని స్రవంతి, ఒక అద్భుతమైన ప్రవాహం, సేవా జరిగా ప్రవహించేటువంటి అమృత నది. ఈ జీవనదిలో మనం ప్రయాణం చేస్తూ మనతోటి బంధుమిత్ర గణవర్గానంతటిని కూడా మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి. కనుక ఈ ఉగాది నాడు కనీసం ఈ సందేశాన్ని విన్న ప్రతి ఒక్కరూ ఒక కొత్త వాలంటీర్ని మన కుటుంబంలో కానీ, మన మిత్రులు కానీ, మన బంధువర్గంలో కానీ ఎవరో ఒకరిని మోటివేట్ చేసి మన లాసాలో జాయిన్ చేయండి. ఎందుకంటే ఒక దీపంలా బతకాలి మిత్రమా, ఒక దీపంలా, లివ్ లైక్ ఎ ల్యాంప్. మన లాసా చెప్పేది ఎప్పుడు ఒక్కటే, ఏమంటే కొన్ని కన్నీళ్ళు తుడవాలంటే కొన్ని అడుగులు ముందుకు వెయ్యాలి అంతే. అందరూ ఆయువు, ఆరోగ్యము, ఆనందము అన్నింటితో సుభిక్షముగా, సమృద్ధిగా, సుఖ సంతోషములతో, ఆనందముగా, ప్రశాంతతతో అద్భుతమైనటువంటి జీవితాన్ని రానున్న సంవత్సర కాలం పాటు హాయిగా గడపాలని ఆ పరమాత్ముడు చల్లని ఆ అనుగ్రహ ఆశీస్సులు అమృతతుల్యంగా అందరి జీవితాల్లో వర్షింపజేయాలని భగవత్ చరణ సాన్నిధ్యాన్ని వేడుకుంటూ అందరికీ నమస్కృతులు. లవింగ్ లాసా.